పూర్తయ్యాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో జరిగిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు నన్నయ్య విశ్వవిద్యాలయంలో భద్రపరిచామని పేర్కొన్నారు ఆమె. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఎక్కువగా జరిగిందన్న ఆమె 15,249 పోస్టల్ బ్యాలెట్లను ఇక్కడే భద్రపరిచామని అన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ హాల్స్, 17 పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సెపరేట్గా ఏర్పాటు చేశామని వివరించారు. మీడియా సెంటర్స్లో స్క్రీన్స్ ఏర్పాటు చేశామని, 4 బ్లాక్స్లో కౌంటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన నన్నయ్య విశ్వవిద్యాలయం కౌంటింగ్ కేంద్రం దగ్గర 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా కోసం 60 సీసీ కెమెరాలు అమర్చామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని అన్నారు. జిల్లాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులున్న 340 సోషల్ మీడియా గ్రూపులను గుర్తించి హెచ్చరించామని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా జూన్ 4వ తేదీన జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు చేపడతామని వివరించారు జిల్లా ఎస్పీ. సెంటర్కి వచ్చేసరికి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ, థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్, 3 టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. అది కాకుండా ఒక 160 కెమెరాస్తో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ 24 అవర్స్ సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ 3 టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ 2 టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. సో దాదాపు 2-2.5 కిలోమీటర్స్ బయట నుంచే ఎవరు కూడా అనఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి ఓన్లీ పాస్ హోల్డర్స్, ఏజెంట్స్, స్టాఫ్, క్యాండిడేట్స్, ఆఫీసర్స్, వీళ్ళు తప్ప మిగతా ఎవరికి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వీళ్ళు తప్ప ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. అండ్ దివాన్ చెరువు